వచ్చి మామయ్య గీతార్ట్ సినిమా అన్నారు నీ పేరు లేదేంటి అని అడిగింది. నేను అన్నాను అట్లా కాదు మన ఎస్కే ఉన్నాడు కదా వాడు తీసుకొచ్చి కథ చెప్తే చాలా బాగుంది తీరా అన్నాను. నా దగ్గర డబ్బులు లేవన్నాడు అరే నేను ఇస్తాను తీరా అన్నాను. అలాగే గీతార్ట్ సినిమా అయిపోయింది అది. ఆ డైరెక్టరు అంత బ్రహ్మాండంగా ఆ కథ ఈ ఫస్ట్ ఎవరిదన్నా చెప్పుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ రాజేష్ని చెప్పుకోవాలి. రాజేష్ ఇంత బాగా ఆలోచించి ఇంత బాగా తీస్తాడని మనిషిని చూస్తే అనిపించడు. రాజేష్ కమ్ అండ్ గివ్ మీ హగ్. అంటే సినిమాలో అంత ఒక ఆవిడ సినిమా నుంచి ఏడ్చుకుంటా వస్తుంది బయటికి, ఆ ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చుకుంటా వస్తుంది అన్నమాట. అట్లాగే ఆ తర్వాత మనకి ఏదో విజయ్ దేవరకొండ తమ్ముడు కదా అని చూసినట్టు చూడడానికి లేదు ఈ సినిమాలో. ఇండిపెండెంట్గా బ్రహ్మాండంగా యాక్ట్ చేసి ఆ లాస్ట్ బ్రిడ్జ్ సీన్లో ఏడుపు తెప్పించాడు. అసలు మామూలుగా లేదు. సో యూ స్టూడ్ అలోన్ బై యువర్ సెల్ఫ్ టు ది హైట్స్ అండ్ బీయింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ అ గ్రేట్ ప్లెజర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంతే విజయ్, ఇఫ్ యు హ్యావ్ గివెన్ హిమ్, యు హ్యావ్ ఎంకరేజ్డ్ హిమ్, యు హ్యావ్ ఎంకరేజ్డ్ ఎ డైమండ్, ఇట్స్ గోయింగ్ టు కమ్ అగైన్ ఇన్ ఎ బిగ్ వే. సో ఆ తర్వాత ఆ పాప నేను చూడగానే ఇవాళ సక్సెస్ అయితే గట్టిగా కావలిచ్చుకుని ముద్దు పెట్టుకోవాలనిపించి ముద్దు పెట్టుకున్నాను నేను. అంత బాగా నచ్చింది నాకు. అట్లాగే మన చాక్లెట్ బాయ్ కొత్తవాడైనా ఎంత బాగా చేశాడంటే అసలు చాలా ఈజు. మామూలుగా అమ్మాయిని ఇలా పడేయడం నీకు మామూలు అనుకుంటావు, అలా పడేసావు. నేను సక్సెస్కి సక్సెస్ కాదు ముందు ఫంక్షన్లో రిలీజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అందరినీ వదిలేసి నేను మ్యూజిక్ డైరెక్టర్ని రావాయన్నా. మ్యూజిక్ డైరెక్టర్ నాకేంటంటే అందరికీ ఎంతెంతో కష్టపడి మనకు రికమెండేషన్ లేక మనం పైకి రాలేకపోతున్నాం ఇలాంటివి ఏవో ఉంటాయి. ఏమీ లేదు, కాకినాడలో వాయించుకునే ఒక చిన్న మ్యూజిషియన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పాటలు ఇస్తే ఎరగతీస్తున్నాయి ఈ పాటలు. టాలెంట్ ఎవరి దగ్గర ఉందా ఎప్పుడైనా ఎదుక్కుని పైకి వస్తున్నాం ఖాయం. ఆ టాలెంట్ మన దగ్గర ఉండాలి, కాకపోతే ఆలస్యం అవుద్ది. ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం ఆలస్యం అవుద్ది. చిన్న యూట్యూబ్లో పెట్టుకుంటా ఉన్నాను నేను, నాకు ఎప్పుడన్నా ఫుల్ క్యారెక్టర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అన్నది అమ్మాయి. ఇవాళ ఎరగతీసింది, అంత బాగా చేసింది. నేను ఇంకో తమాష చెప్పాలి, నేను రష్ చూసి వచ్చి రే అమ్మాయిని బుక్ చేయండి నా దగ్గర ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఉంది, అమ్మాయికి సూట్ అవుద్ది బాగాను, అమ్మాయిని బుక్ చేయండి అన్నాను. ఎవరు మన వాసు బాగా బిజీగా ఉంటాడు కదా పట్టించుకోలేదు. ఇవాళ బుక్ చేస్తే మమ్మల్ని ఏమైనా క్యూలో పెడద్దా అని డౌట్ నాకు. ఊరికమ్మ సరదాగా అంటున్నాను నేను. అలాగా కెమెరామ్యాన్ అంత మంచి కెమెరామ్యాన్ మనకు తెలీదు. నాకు ఒక వెబ్ సిరీస్ కూడా చేశాడు అతనే ఇతనని కూడా నాకు ఈ రష్ చూసేవరకు తెలీదు. చూసి ఎవరబ్బా అని అడిగితే ఆయన అని చెప్పారన్నమాట. అట్లాగా అందరూ ఆణిముత్యాలు వరస పేర్చినట్టుగా పేర్చిన ఈ దండ మన ఎస్కేఎన్ దీన్ని అన్నిటినీ గుచ్చి తీసుకొచ్చి తగిలిచ్చాడనమాట. అట్లాగా అందుకని ఎస్కేఎన్ ధీరజ్ వేర్ ఆర్ యూ, ఎస్కేఎన్ బ్యాక్ బోన్ ధీరజ్, వెనక ఉండి పనిచేస్తావా నువ్వు. ఈ ధీరజ్ ఇజన్ ఇంకో సినిమాతో రాబోతున్నాడు, అది కూడా ఇట్లాగే ఉంటుంది, సైలెంట్ హిట్ కొడతాడు. అందుకని విజయ్ ప్లీజ్ డోంట్ మైండ్, నేను డిన్నర్కి వెళ్ళాలి, వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 1 మినిట్ కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు ప్రేమ ప్లాంట్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. సో ప్రేమ మొక్క మొత్తం ప్రేమని పంచడానికి అందులో సీడ్స్ ఉన్నాయి, సో వాటర్ పోస్తే ప్రేమ మొక్క వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ మీడియా పిక్చర్. అండ్ టీమ్ అందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం ఫర్ అ మీడియా పిక్చర్. విరాజ్ గారు, వైష్ణవి చైతన్య అండ్ ఆనంద్ గారు అండ్ అలానే బన్నీవాస్ గారు, ఎస్కేఎన్ గారు, మారుతి గారు అండ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారిని కూడా సాధారణ